హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గ్యామ్ స్టోరీ 2 వచ్చేసి ఆల్రెడీ నేను ఎపిసోడ్ 1 నుంచి 16 వరకు అప్లోడ్ చేశాను. ఇది 17th ఎపిసోడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చి తప్పకుండా వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో షేర్ అవుతుంది. ఇక వసుధర్ రిషి వాళ్ళ పాపని రాజు కిడ్నాప్ చేయడంతో ఇక మనం అయితే వాడ కిడ్నాప్ చేసింది, వాడిని ఊరికే వదిలిపెట్టను, వాడు అసలు ఎక్కడ పెట్టుంటాడో పాపని నాకు బాగా తెలుసు అని చెప్పేసి రిషిని తీసుకొని వెళ్తాడు మను. ఇక మను నీకు రిషి నీకు రాజు ఎలా తెలుసు అని చెప్పేసి అనగానే, అదా అన్నయ్య నువ్వు లేనప్పుడు వదిన్ని చాలా ఇబ్బంది పెట్టాడులే వాడు, వాడికి నేను తెగని బుద్ధి చెప్పాను అందుకే వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇలా వచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఇక అయితే నువ్వు కరెక్ట్గానే వాడికి బుద్ధి చెప్పు ఉంటావు, అందుకే వాడు ఇన్నాళ్ళు పెట్టి రాలేదు, ఇప్పుడు ఇలా పాపను తీసుకుని వెళ్ళడం నాకు నిజంగా చాలా టెన్షన్గా ఉంది మను అని చెప్పేసి అనగానే, అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు, ఇంకొక పక్క పోలీసులకి అయితే నేను కాల్ చేశాను, వాళ్ళు కూడా ఆ స్పాట్కి వచ్చేస్తారు, మనం కూడా ఆ స్పాట్కి వెళ్దాం ఇప్పుడు అని చెప్పేసి మను అయితే అంటూ ఉంటాడు. ఇక రిషి మను ఇద్దరు కలిసి ఆ ఏరియాకి అయితే వెళ్తారు. ఇక అక్కడ గొడవ లాగా ఉంటుంది, అక్కడ పాపతో రాజీవ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక పాప అయితే మమ్మీ డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రాజీవ్ అయితే ఏంటి అమ్మలు ఇది, ఎంతసేపు మమ్మీ డాడీ అంటావు, నేను కూడా నీకు డాడీలాగే తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు మమ్మీ డాడీయే కావాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా రాజీవ్ అయితే చాక్లెట్ తీసుకొని పాపకైతే ఇస్తాడు. అచ్చం వస్త్రలాగే మొండిది అని చెప్పేసి అంటూ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో క్లాప్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇక ఎదురుగా మను అయితే ఉంటాడు. ఇంకా మనం చూసిన రాజీవ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వా, నువ్వేంట్రీ ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెనక నుంచి రిషి కూడా వస్తాడు. ఇంకా రిషిని చూసి అబ్బో ఇద్దరు వచ్చారనమాట అని చెప్పేసి వెళ్ళి వారి మీద అటాక్ చేస్తుండగా ఇక వెంటనే రిషి అయితే వాడిని వెనక నుంచి చేతులని పట్టుకోవడంతో అప్పుడే పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రాగానే ఇక రాజుని అయితే అరెస్ట్ చేస్తారు. రే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, నీకు ఈ సార్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు పోలీసులు. ఇక సార్ ముందైతే వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మనం అనగానే ఇక పోలీసులు రాజుని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక పాప అయితే డాడీ అని చెప్పేసి రిషిని అయితే పట్టుకుంటుంది. అమ్మలు నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసంగానే, నేను బాగానే ఉన్నాను డాడీ, మనం నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోను డాడీ, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసంగానే, పదమ్మా వెళ్ళిపోదాం అని చెప్పేసి మను అలాగే రిషి పాప ముగ్గురు కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇక పాప ఇంటికి రాగానే మమ్మీ అని చెప్పేసి అనగానే ఇంకా పాప గొంతు విన్న వస్త్రా చాలా ఎమోషనల్ అవుతూ అమ్ములు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి పాపని తెద్దుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉందని వదిలిపెట్టి అలా వెళ్తారా, ఎవరితో పడితే వాళ్ళతోని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పాప అయితే అంకులే మమ్మీ నాకు చాక్లెట్ ఇచ్చారు అందుకని చెప్పి నేను వెళ్ళిపోయాను, మీ మమ్మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తారన్నారు అందుకని చెప్పి వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు నేను డాడీ తప్ప ఎవరు వచ్చినా నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు సరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధర. ఇక పాప అయితే అలాగే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇక రిషి వసుధర బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి వసుధర ఒడిలో పడుకుంటూ, వసుధర ఈరోజు నిజంగా చాలా మంచి జరిగింది కదా, అమ్ములు గేమర్ అయితే నేను అసలు తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక వసుధర అవును సార్, నీ సమయానికి మనో గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్ములకి ఏమయ్యేదో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధర. ఇక రిషి వసుధర ఒడిలో పడుకుంటూ, వసుధర ఎప్పటి నుంచో నిన్న ఒక డౌట్ అడగాలనుకుంటున్నాను చెప్పనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి సార్ అది చెప్పండి అని చెప్పేసి వసుధరతో, ఇక వసుధర కానీసరికి ఏం లేదు, నేను అలాగే సరోజ ఒక ఇంట్లో ఉండేవాళ్ళం కదా, మా ఇద్దరి మీద నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అని చెప్పేసి అనగానే ఇక వసుధరికి కోపం వచ్చి, లేవండి సార్ లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వసుధర లేచి నుంచొని, ఏమింది వసుధర ఎందుకంత కోపం నీకు అని చెప్పేసంగానే, మరి లేకపోతే ఏంటి సార్, ఈ మాట మీరు కాబట్టి అడిగారు కాబట్టి సరిపోయింది, అదే ఇంకోరు అడుగుంటున్నా అసలు ఊరుకోను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధర. ఏ ఇప్పుడు ఏమైందని అని చెప్పేసంగానే, మీరు నా రిషి సార్, ఇక మిమ్మల్ని నేను తప్పు పట్టను సార్, ఎప్పటికీ తప్పు పట్టను, కళ్ళ కూడా ఊహించుకోను, మీరు నన్ను తప్ప ఇంకొకరిని మీ మనసులో స్థానం ఇస్తారని అని చెప్పేసి వసుధర అంటూ ఉంటుంది. ఇక రిషి అయితే సారీ వసుధర అని చెప్పేసంగానే, ఇంకా రండి సార్ పోండి అని చెప్పేసి ఇలా తిరిగిపోతూ ఉంటుంది వసుధర. ఇక రిషి ముందుకొచ్చి, ఏంటి వసుధర సారీ అక్సెప్ట్ చేయవా అని చెప్పేసి అంటూ ఉంటాడు. చేయండి సార్ నేను అని చెప్పేసి అనగానే ఇక రిషి మంచం ఎక్కి, వసుధర ఐఎమ్ సారీ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. సార్ ఏంటి సార్ ఇది,
ఇప్పుడు నేను అరుస్తున్నారు ఏంటి నైట్ టైము అని చెప్పగానే, నువ్వు సారీ యాక్సెప్ట్ చేయకపోతే నేను బయటికి వెళ్ళి మరీ అరుస్తాను, చెప్పు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని చెప్పేసి రిషి అంటూ ఉండగా, ఇంకా వసుధరకి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వసుధర రిషికి సారీ యాక్సెప్ట్ చేస్తారా చేయరని చెప్పి కాలేజ్ పైకి అరుస్తూ ఉంటుంది. ఇక రిషి అయితే సరే మేడం యాక్సెప్ట్ చేశాను, ముందు దిగండి అని చెప్పేసి అన్న మాటలు అయితే గుర్తొచ్చి, నన్ను ఫాలో అవుతున్నారు కదా సార్ మీరు, నేను చేసిందే మళ్ళీ మీరు చేస్తున్నారు కదా అని చెప్పేసి వసుధర అంటూ ఉంటుంది. ఇక రిషి అయితే అవును వసుధర, భార్యని భర్త ఫాలో అవ్వాలి కదా అందుకే అలా చేస్తున్నాను, చెప్పు నా సారీని యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని చెప్పేసి అనగానే, సారీ యాక్సెప్టెడ్ సార్ దిగండి ముందు అని చెప్పేసి వసుధర రిషి చేతులను పట్టుకొని కిందికి దింపుతుంది. ఇక రిషి వసుధర ఇద్దరు అలా భుజం మీద చేయి వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సార్ మీరు రోజు రోజుకి చిన్నపిల్లల్లా అయిపోతున్నారే అని చెప్పేసి వసుధర అంటూ ఉండగా, ఇంకా రిషి అయితే ఏం చిన్నపిల్లని కాదు, నీ ముందు నేను ఎప్పుడు చిన్నపిల్లని అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు. ఇదిగోండి మీరు ఒకరికి తండ్రి అయ్యారు గుర్తు పెట్టుకోండి, అమ్ములు ఉంది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధర. ఇక రిషి అయితే ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను చూస్తే రేపొద్దున్న తను కూడా అలాగే చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రిషి. అయినా వసుధర అయినా అమ్ములు నీలాగా మొండిదిరే, తను కూడా నీలాగా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి రిషి అయితే అంటూ ఉంటాడు. ఈ మొండితనమే కదా సార్ మీకు ఇష్టము అని చెప్పేసి వసుధర అంటూ ఉంటుంది. ఎపిసోడ్ 16 అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.